దర్శనం చేసుకొని వచ్చాం. వాడికి ఎప్పుడు చేసుకోవాలన్న ఇష్టం పాపం అబ్బాయికి. సో చిన్నప్పటి నుంచి ఆయనకి అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు. అది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు. యోగ నరసింహస్వామి గుడి అని పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగింది. అక్కడే జరిగింది, అక్కడే జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది, 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసం చేసేద్దాం అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన దగ్గర చిన్న చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు. అన్ని వెంకటేశ్వర ప్రసాదం, ఆ ప్రసాదం పెట్టి అక్కడే యోగ నరసింహస్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని అన్నాను.